బిఎస్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్స్ కుట్ర. తనపై అభిశంసన తీర్మానం ప్రచారంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్. రెండు వందల మంది ప్రయాణికులతో వెళుతూ గ్రీన్లాండ్ మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన విలాసవంతమైన నౌక. గ్రీన్లాండ్ రాజధాని నుక్కు 850 మైళ్ళ దూరంలో చిక్కుకున్న నౌక. ములాఖాత్లో చంద్రబాబును కలిసిన పవన్, బాలయ్య, లోకేష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ. అధ్యక్షుడు జో బైడెన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రిపబ్లికన్స్ ప్రయత్నిస్తున్నారని అమెరికా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ప్రెసిడెంట్తో బైడెన్ బుధవారం స్పందించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేయాలని రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే ఇంపీచ్మెంట్ వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ వార్తలన్నీ ఫేక్ అంటూ వైట్ హౌస్ కొట్టిపారేసిన విషయాన్ని బైడెన్ ప్రస్తావించారు. తనపై అభిశంసన ఎందుకు పెట్టాలనుకుంటున్నారో తన ప్రత్యర్థులకే క్లారిటీ లేదన్నారు. రిపబ్లికన్ ప్రతినిధి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూటమికి చెందిన నేత మార్టోరీ టేలర్ గ్రీనే గతంలో చేసిన వ్యాఖ్యలను బైడెన్ గుర్తు చేశారు. చట్టసభకు ఎన్నికైన వెంటనే తనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారని అన్నారు. తనను దించేయడం, తద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా రిపబ్లికన్లు పనిచేస్తున్నారని బైడెన్ విమర్శించారు. అయితే ఈ విషయంపై తాను ఎక్కువగా ఆలోచించరని, తనకు ఇతరత్రా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు. అంతకుముందు బైడెన్ ఇంపీచ్మెంట్ వార్తలపై వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రచారం అంతా వట్టిదేనని, బైడెన్కు వ్యతిరేకంగా రిపబ్లికన్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియరే పేర్కొన్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్గా పియరే కొట్టిపారేశారు. రెండు వందల మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఓ విలాసవంతమైన నౌక గ్రీన్లాండ్ మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయింది. నౌకలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్టు షిప్ ఆపరేటర్ తెలిపారు. అయితే రెస్క్యూ షిప్ శుక్రవారం వరకు అక్కడకు చేరుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. 3 వారాల ట్రిప్ కోసం ఈ నెల 1న బయలుదేరిన నౌక 22న తిరిగి పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ట్రిప్ కోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి దాదాపు 27 లక్షలు వసూలు చేశారు. గ్రీన్లాండ్ రాజధాని నుక్కు 850 మైళ్ళ దూరంలో సోమవారం మధ్యాహ్నం నౌక చిక్కుపోయినట్టుగా తెలుస్తోంది. అది సుదూరంగా ఉండడంతో ఇప్పటికిప్పుడు అది సొంతంగా బయటపడే అవకాశం లేదని ఆర్కిటిక్ కమాండ్ తెలిపింది. నౌకకు కానీ, అందులో చిక్కుకున్న వారికి కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, అవసరమైనన్ని సౌకర్యాలు ఉన్నాయని షిప్ ఆపరేటర్ అయిన అరోరా ఎక్స్పెడిషన్స్ తెలిపింది. ఇప్పుడు తాము అందమైన ప్రదేశంలో ఉన్నామని అందులోని ప్రయాణికులు పేర్కొన్నారు. అయితే ప్రయాణికుల్లో 2 ముగ్గురికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే షిప్లో డాక్టర్ కూడా ఉన్నట్టు ఓ ప్రయాణికుడు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేష్ సమావేశమయ్యారు. ములాఖాత్ ముగిసిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మీరు ఏం మాట్లాడారంటూ ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సమాధానంగా మీ ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును అడిగానని చెప్పారు. మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉందని చెప్పానని అన్నారు. పాలసీపరంగా గతంలో మీతో విభేదించానని, కానీ వ్యక్తిగతంగా మీ మీద తనకు ఎలాంటి చెడు అభిప్రాయాలు లేవని స్పష్టంగా చెప్పానని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అక్కడున్న అధికారులను అడిగానని చెప్పారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4.5 సంవత్సరాలుగా అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని
అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున చాలా అన్లాఫుల్ గా ఈ రోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్ లో పంపించడం చాలా బాధాకరం దాంట్లో భాగంగానే వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను ఒకటే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా గాని భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి నేను విడిగా కూడా పోటీ చేశాను పొలిటిక్స్ లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని 2014 లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజును కూడా నేను కోరుకుంది అడగొలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా అయిపోయింది సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోయాం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దీన్ని ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయలేకపోయింది సగటు మనిషి వేదన నేను జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడాను ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి చాలా మందికి నేను నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున 2014 లో ఆయన సొంత పార్టీలోని వ్యక్తులు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈరోజు జరిగిన ముఖాఖత్ ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమని జనసేనాని పవన్ చెప్పారు తాను ఎన్డీఏలో ఉన్నానని అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని ఇదే విషయాన్ని బీజేపీ హైకమాండ్కు కూడా చెప్పానని వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తనకు తెలియదని చెప్పారు ఈరోజు తాను ఒక విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్తున్నానని 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానని అన్నారు ఇప్పటి వరకు పొత్తుల గురించి ఆలోచన మాత్రమే చేశానని ఇప్పుడే పొత్తుపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ అరాచకాలను అడ్డుకోలేమని అన్నారు జగన్ కు ఇక మిగిలింది కేవలం 6 నెలలు మాత్రమేనని చెప్పారు ఈ నిర్ణయం ఈ రెండు పార్టీల మేలు కోసం తీసుకున్నదని కాదని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదని చెప్పారు బిల్ క్లింటన్ బిల్ గేట్స్ వంటి వారిని రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం అందరూ చాలా సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు పోలీసులపై తనకు ఎంతో గౌరవం ఉందని కానీ పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు జగన్ను నమ్ముకున్న వైసీపీ నేతలందరికీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నానని చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు 6 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు మీరు యుద్ధమే కోరుకుంటే యుద్ధానికి తాము సిద్ధమని చెప్పారు ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి ఈ రోజుకి ఈడీ కేసులు ఉన్నాయి దేశం బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి వీటన్నిటికీ మించి ఎక్కడక్కడ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ వ్యక్తిత్వం అన్ని రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు ఇతను చేసేవన్నీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని రాజ్యాంగ ఉల్లంఘన స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఏమాత్రం ఖాతరు చేయని వ్యక్తి స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం అంతర్జాతీయంగా భారతదేశం ఎంతో ఒప్పందం పెట్టుకుంటే రాష్ట్రాలు అవి ఖాతరు చేయాలి స్టేట్ డైరెక్టర్ ప్రిన్సిపల్స్లో అది ఉంటుంది దాన్ని ఖాతరు చేయని వ్యక్తి ఏ విధంగా తీసుకుని అందరినీ భయభ్రాంతులను చేసే వ్యక్తి ఇదే వాలంటీర్ వ్యవస్థని ఇలా చేశారన్న తిట్టిన వ్యక్తి ప్రైవేట్ డేటా చోరీ జరుగుతుందని కోడిలాగా మొత్తం కప్పెక్కి కూసిన వ్యక్తి ఈరోజున డేటా చోరీని చేస్తుంటే ఇన్ని రకాలుగా ఉల్లంఘించిన వ్యక్తి మనకి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తి ఈ రోజున ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది మరి దీనికి ఎక్కడ చూసినా పోనీ అభివృద్ధి బాగుందా పోని డెవలప్మెంట్ ఏమైనా ఉందా ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చినాయా ఇతను చెప్పిన హామీలు ఏదన్నా నిలబెట్టుకున్నాడా మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేశాడా సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ని రద్దు చేశాడా 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు ఏది కా ఒక్క మాట ఏది కూడా
ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటాయి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే ఉదాహరణకి మద్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్ లోకి వెళ్ళిపోతా ఉంది డిజిటల్ పేమెంట్స్ లేవు క్యాష్ ఏ ఇవ్వాలి ఇంత అడ్డగోలుగా కనిపిస్తా ఉంటే వీళ్ళ అవినీతి ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి పోని దీంతో పాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ని అరే డెమోక్రసీలో ఉంటుంది డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటోడు మాట్లాడుతుంటే నాలాంటోడు నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము నీకు ఆపే హక్కు ఉందా అధికారులు కూడా ఆలోచించుకోవాలి కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి రోడ్డు మీద తిరగకూడదు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు ఎవరు చేతులు ఒప్పకూడదు బండ్ల నుంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటోడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది శుక్రవారం విచారణకు రావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది ఈ కేసులో కవితను ఇప్పటికే ఈడీ విచారించింది తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అప్రూవర్గా మారారు ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు ఈ మేరకు ఈడీ అధికారులు రికార్డు చేశారని తెలుస్తోంది ఈ కేసులో రామచంద్ర పిళ్ళై కంటే ముందు శరత్ చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవ దినేష్ అరోరాలు అప్రూవర్గా మారారు ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని అన్నారు దాంతో బీఆర్ఎస్ కు సంబంధం లేదని చెప్పారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కూడా పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్న హైదరాబాద్ విప్రో సర్కిల్లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు అంటే ఆయన కేసీఆర్ గారు నికార్సైన హిందూ గుండెల నిండా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మన కేసీఆర్ ఆయన ఎన్నో యజ్ఞహోమ కార్యక్రమాలు కూడా చేసినాడు అందుకే ఒక్క విషయం మీరు గమనించండి సరే పాపం ఆయన అరెస్ట్ అయ్యి జైలు ఉండడానికి గురించి అనదు కానీ వెనకడ చంద్రబాబు నాయుడు ఉండగా 9 ఏళ్ళు కరువే కేసీఆర్ వచ్చిన 9 ఏళ్ళు కాలం అయింది మంచిగా అయిందాక లేదా 9 ఏళ్ళు ఫుల్ కాలం అయింది ఇలా కరువు ప్రాంతంగా ఉండే ఉష్ణాబాధల బోరు ఫుల్ వస్తుంది బావి దంతలేదు బోరు ఎంటలేదు అవునా కాదా అంటే ఇలా పాలకులు భగవంతుణ్ణి చక్కగా మనం పూజా కార్యక్రమాలు చేస్తే భగవంతుణ్ణి స్మరిస్తే ఆ ప్రాంతం అంతా చల్లగా ఉంటుంది ఇలా కేసీఆర్ గారు ఆయన దైవ భక్తుడు దేవాలయాలు నిర్మించడం ధూప దీప నైవేద్య కార్యక్రమాలు చేయడం ఆయన చక్కగా నిండు హృదయంతో ఆ భగవంతుని కొలుస్తాడు కనుక ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉన్నది 9-10 ఏళ్ల నుంచి కరువు అనేది జాడలేదు ఉన్నదా 2 పంటలు పక్క పడుతున్నాయి పర్యావరణ పరిరక్షణకు గణేష్ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాలను పూజించడాన్ని కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ప్రతి ఏటా ప్రభుత్వం వివిధ శాఖల తరఫున వివిధ మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందిస్తోంది ఈ క్రమంలో ఈ ఏడాది HMDA ఆధ్వర్యంలో 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతుల ప్రతిమలను ఉచితంగా అందించనుంది ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు జిహెచ్ఎంసీ 150 వార్డు కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి అలాగే HMDA ఆధ్వర్యంలో మరో 50 ప్రాంతాల్లో వీటిని ప్రజలకు ఉచితంగా అందించనున్నారు స్కూల్ పిల్లల నుంచి మొదలుపెట్టిన ఈ మార్పు భవిష్యత్తులో మీరు పెరిగి పెద్దవాళ్ళై మీరందరూ కూడా ఇదే రకమైన ఒక మంచి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకుని ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో ఉండే ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ప్రతి అపార్ట్మెంట్లో మనం ఖచ్చితంగా వినాయక చవితి వచ్చిందంటే గణేశుని పెడతా ఉన్నాం హైదరాబాద్ లాంటి పట్టణాల్లో సంబంధాలు తక్కువ పక్కింటి వాళ్ళు కూడా మనకు తెలియని పరిస్థితి కానీ ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు మనం ఒకరితో ఒకరు కలుసుకోవడం మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి గణేష్ నిమజ్జనాన్ని కూడా గణేష్ పండుగను కూడా
పర్యావరణ హితంగా కాలుష్యానికి దూరంగా జరపాలన్న ఉద్దేశంతో మట్టి గణేశుడికి అదే రకంగా ఎకో ఫ్రెండ్లీ గణేశుడికి పూజలు చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల పైచిలుకు విగ్రహాలను చిన్న విగ్రహాల నుంచి మొదలు పెడితే పెద్ద విగ్రహాల వరకు 2 లక్షల పైచిలుకు విగ్రహాలను ఈ రోజు మనం ఈ సంస్థలన్నిటి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం వాటి ప్రజలందరికీ కూడా అందించబోతా ఉన్నాం మనందరం కూడా మన మన ఇళ్ళల్లో మన మన బంధుమిత్రులకు అదే రకంగా మన స్నేహితులకు మన పరిచయస్తులందరికీ కూడా చెప్పి ఖచ్చితంగా ఈ పండుగను పర్యావరణ హితంగా జరుపుకునే విధంగా మట్టి గణేశునికి పూజించి ఎందుకంటే ఆ దేవుడికి ఆయనకు కూడా పర్యావరణం అంటే ఇష్టం ఆ దేవుడు మనకెంత ఇష్టమో వినాయకుడు ఆయనకి పర్యావరణం అంటే కూడా అంత ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైన పనిని ఆయనకి ఇష్టమైన మట్టి గణేశుడి రూపంలో చేసినట్టయితే పుణ్యము ఫలము రెండు దక్కుతాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పీసీబీ సంయుక్తంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేసీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని గుంతపల్లిలో 40 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మోనేన్ పరిశ్రమకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సంవత్సరం 300 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని కానీ వాటిని ఎన్నికల సమయంలో చూసుకోవచ్చునని చెప్పారు. పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. తమ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకువచ్చిందన్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 400 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారి వారి ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే సహకరించాలన్నారు. ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ మారిందన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. చాలా పెద్ద పేరుంది. దాదాపు వాళ్ళ టర్నోవర్ చూస్తే 4,300 కోట్లు ప్రతి సంవత్సరానికి. జీరో వేస్ట్ ప్లాంట్ ఇది. అంటే ఎట్లాంటి కాలుష్యం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ పరిశ్రమలకు ఈ ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా కాలుష్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి వారు చెప్పారు. ఇది మాకు ప్రపంచంలో 8వ ఫ్యాక్టరీ. దీన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి ప్రత్యక్షంగా 150 మందికి పరోక్షంగా మరొక 200 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వారు చెప్పారు. దానికి కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక పరిశ్రమని ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి తేవాలంటే ఇంతకుముందు వారు చెప్పింది మీరు విన్నారు. ఇక్కడికి రాకంటే ముందు 8 రాష్ట్రాలు తిరిగారు. వాళ్ళకి ఎవరు నచ్చలేదు. నచ్చక చివరికి 2018లో మమ్మల్ని కలిసిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలోని ప్రగతిశీల విధానాలు చూసిన తర్వాత మీ రాష్ట్రంలో మాకు మీ రాష్ట్రం మీద నమ్మకం కుదిరింది, మీ రాష్ట్రం మీద గురి కుదిరింది, అందుకే మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి ఇప్పుడు వారు చెప్పారు. దయచేసి పరిశ్రమని సాఫీగా నడిచే విధంగా వాళ్ళకేమైనా చిన్న చిన్న చిక్కులు వచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు దగ్గర ఉండి ఆ సమస్యలు పరిష్కరించి మన పిల్లలకు కొలువులు వచ్చే విధంగా మన రాష్ట్రానికి పన్నులు వచ్చే విధంగా మన రాష్ట్ర సంపద పెరిగే విధంగా మీరే దగ్గరుండి కష్టం చేసి కొద్దిగా వాళ్ళని కాపాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియక చిన్నగా ఇబ్బందులు పెడతా ఉంటారు. కొంతమంది రాజకీయం కోసం కూడా దీనిలో ఇదైతుంది అదైతుంది దీనివల్ల ఫలానా నష్టం అవుతుంది ఫలానా నష్టం అవుతుంది అని చెప్పి పుకార్లు కూడా సృష్టిస్తూ ఉంటారు. దయచేసి దగ్గర ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మంచి పని 18 నెలల్లో ఫ్యాక్టరీ కడతాం వాళ్ళు చెప్తున్నారు. దయచేసి పూర్తిగా సహకరించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక్క కంపెనీ సక్సెస్ఫుల్గా ఇక్కడ ఒక ఫ్రెంచ్ కంపెనీ వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే వాళ్ళు ఫ్రాన్స్కి పోయి 100 మందికి చెప్తారు. భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అట్లా చెప్పాలి అంటే మనకు వాళ్ళకి ఇక్కడ ఇచ్చే స్వాగతం వాళ్ళకి ఇక్కడ లభించే ఆతిథ్యం చాలా కీలకం. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఇట్లాంటి కంపెనీలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నప్పుడు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన దగ్గర పెట్టుబడి పెడుతున్నప్పుడు వాళ్ళకి అతిథి మరి. ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోడీ ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా బీనాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి ఎంతోమంది గొప్పవారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలని ప్రతిపక్ష ఘమండియా కూటమి నేతలు చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నేడు వారు బహిరంగంగానే సనాతన ధర్మంపై దాడికి దిగారన్నారు. రేపు మనపైన దాడి చేస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సనాతులందరూ ఈ దేశాన్ని ప్రేమించేవారు, అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటి వారిని మనం నిర్వహించాలన్నారు.
ప్రధాని మోడీ ఈ సందర్భంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై దురుసు వ్యాఖ్యలను చేయగా దీన్ని కాంగ్రెస్ నేతలు సమర్థించడం తెలిసిందే కదా అని అన్నారు. ఎలాంటి వాస్తవిక విజన్ లేకుండా నాయకత్వం లేకుండా ఇండియా కూటమి విభజన రాజకీయాలను విజయవంతంగా నడిపిస్తోందని ప్రధాని విమర్శించారు. దేశాన్ని ఈ సమాజాన్ని విభజించడానికి కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయన్నారు. వారంతా కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నారన్నారు. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి రహస్య ఎజెండా అని ప్రధాని విమర్శించారు. ఈ అమృతకాల దశలో ప్రతి భారతీయుడు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అందుకుగాను ఆత్మనిర్భర భారత్గా మారాల్సిన అవసరం ఉందన్నారు. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన ఘనత 140 కోట్ల భారతీయులకే దక్కుతుందన్నారు. जिन भगवान श्री राम ने उनको जीवन भर प्रेरणा दी, उनके आखिरी शब्द बने हे राम, जिस सनातन ने उन्हें अस्पृश्यता के खिलाफ आंदोलन चलाने के लिए प्रेरित किया, ये इंडी गठबंधन के लोग, ये गमंडिया गठबंधन के लोग उस सनातन परंपरा को समाप्त करना चाहिए. వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ సూపర్ 4లో మొదటి 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ మళ్ళీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి సూపర్ 4 మ్యాచ్ల్లో అతడు ఆడాల్సి ఉంది. గ్రూప్ దశలో పాకిస్తాన్ నేపాల్తో జరిగిన మ్యాచ్ల్లో అతడు పాల్గొన్నాడు. పాకిస్తాన్పై 14 పరుగులు చేశాడు. సూపర్ 4కి వచ్చేసరికి వెన్నునొప్పి బాధిస్తుండడంతో ఆటకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. పాకిస్తాన్పై మ్యాచ్లో విరాట్ కోహ్లీతో కలిసి రాహుల్ సెంచరీ సాధించడం తెలిసిందే. అయ్యర్లేని లోటును రాహుల్ బాగానే భర్తీ చేశాడు. శ్రీలంక పైన రోహిత్ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది రాహుల్ ఒక్కడే. అయితే శుక్రవారం సూపర్ 4లో బంగ్లాదేశ్పై మ్యాచ్లో రాహుల్కి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది నామమాత్రపు మ్యాచ్ కావడంతో దీనికి విశ్రాంతినిచ్చి ఫైనల్ మ్యాచ్కు తీసుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్పై మ్యాచ్లో అయ్యర్కు చోటు లభించొచ్చని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా అయ్యర్ బ్యాట్ పట్టి గురువారం టీమిండియా తరపున ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొన్నారు. ఆసియా కప్ తర్వాత కీలకమైన ప్రపంచ కప్ ఉండడంతో దీనికి సన్నాహంగా అయ్యర్తో ఆడించొచ్చని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు దీనిపై స్పందించగా తాజాగా అల్లు అర్జున్ సైతం ప్రత్యేక అభినందనలతో ముందుకు వచ్చారు. ట్విట్టర్లో ఓ పెద్ద పోస్ట్ని పెట్టారు. ఇంత భారీ విజయాన్ని అందుకున్న జవాన్ టీం మొత్తానికి పెద్ద అభినందనలు. మొత్తం నటీనటులు, టెక్నీషియన్లు, క్రూ, నిర్మాతలు, నటీనటులకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ అల్లు అర్జున్ తన స్పందన వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్ గారు ఎప్పుడూ లేని అవతారం ఎత్తారు. మొత్తం భారత్ను వినోదంలో ముంచేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఎప్పటి మాదిరే విజయ్ సేతు గారు తన పాత్రలో గొప్పగా నటించారు. దీపికా పడుకునే సొగసైన ప్రభావంతమైన స్టార్, నయనతార జాతీయ స్థాయిలో వెలిగిపోయారు అంటూ ఇలా ఒక్కొక్కరిని పేరు పేరున అల్లు అర్జున్ అభినందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే వేసవిలో దీనిని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేక సెట్లో నాన్స్టాప్గా చిత్రీకరణ జరుగుతోంది. 2 రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సెట్లో జాయిన్ అయ్యారు. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఫైట్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు. పవన్ అభిమానులు ఖుషీ అయ్యేలా షూటింగ్ స్పాట్లో తీసిన ఆయన ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో పవర్ స్టార్ కాకి డ్రెస్లో ఖతర్నాక్ లుక్లో కనిపిస్తున్నారు. షూటింగ్ కోసం తన సెక్యూరిటీ సిబ్బందితో నడిచొస్తున్న ఫోటోతో పాటు పోలీస్ జీప్ వద్దకు ఆయనకు దర్శకుడు హరీష్ శంకర్ సీన్ వివరిస్తున్న మరో ఫోటో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 2016లో విడుదలైన తమిళ సినిమా తేరి ఆధారంగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఏర్నేని, వై రవీర్ శంకర్, చెకురి మోహన్ నిర్మిస్తున్నారు. శ్రీలీల, సాక్షి వైద్య హీరోలుగా నటిస్తున్నారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రాబోయే 3 రోజుల పాటు మిగిలిన జిల్లాలకు శనివారం రోజుకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లో రాబోయే కొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.